జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని త్రిములాపూర్ గ్రామంలో గత కొన్ని నెలల క్రితం చనిపోయిన నేరెళ్ల కిషన్ గౌడ్ భార్య సరస్వతికి 30,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాన్ని 10వ తరగతి బ్యాచ్ మిత్రులు అందజేశారు. ఈ సందర్భంగా బ్యాచ్ అధ్యక్షులు ఏనుగు ఆదిరెడ్డి మాట్లాడుతూ వారు బీద కుటుంబానికి చెందిన వీరికి 2 ఆడపిల్లలు ఉన్నారని ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో 1989-90 బ్యాచ్ మిత్రులు నాంపెళ్లి మల్లేశం, అంకం రాజేశం, సరిపెళ్లి రత్నాకర్, మామిడి హరికృష్ణ, ఇనుగంటి సత్యానందం, నాగెళ్లి నర్సయ్య, చిన్న దేవేందర్, రమేష్, చల్లా సుదర్శన్, బోయిని మల్లేశం, దుబ్బాక రాజయ్య, మొగిలి మోహన్, ఆటకారి మల్లేశం, ముత్తు, రాపర్తి సత్యనారాయణ, విలాస్ సాగరం, రవి తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఎవరైనా మన కొడిమేల మండలంలో గానీ జగిత్యాల జిల్లాలో గానీ ఇంకెవరైనా ముందుకు వచ్చి దాతలు ఈ యొక్క వీరికి సహాయం చేసినట్లయితే వారికి మంచి పేరు ఉంటుంది. వారికి ఇల్లు లేదు కాబట్టి వారికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇంకా ఏ విధంగా అయినా పిల్లలకు ఆడపిల్లలు కాబట్టి పెళ్లికి కానీ చదువుకోవడానికి కానీ ఏమైనా ఆర్థిక సహాయం చేసినట్లయితే వారు మంచిగా మీకు సహాయం చేస్తారు. కాబట్టి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి వారిని ఆదుకోవాలని మా యొక్క 89-90 బ్యాచ్ తరఫున మేము ప్రజలను కోరుతున్నాం. తిరుమలాపూర్ కొడవల మండలం తిరుమలాపూర్ గ్రామంలో 89-90 ఎస్ఎస్సీ బ్యాచ్ మిత్రుడు నేరెళ్ల కిషన్ గత 2 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ చనిపోయాడు. అతనికి 2 అమ్మాయిలు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, సొంత ఇల్లు లేదు, పిల్లల చదువుకోవడానికి ఇబ్బంది ఉంది. కాబట్టి మేము మిత్రులందరం కలిసి ఒక 30,000 రూపాయలు ఎఫ్డి చేసి వాళ్ళకి ఇచ్చినాం ఆంధ్ర బ్యాంక్లో. అలాగే మిగతా మిత్రులు మన ఎన్ఆర్ఐలు చాలామంది బయట ఉన్నారు, ఇంకా కొంతమంది మిత్రులు ఇంకా అందుబాటు లేరు. దయచేసి మీరు కూడా ఆలోచన చేసి కొద్ది వాళ్ళ కుటుంబానికి ఆసరాగా వాళ్ళకి ఇల్లు లేదు కాబట్టి ఇల్లు రూపాయన లేకపోతే పిల్లలు చదవరు కానీ ఏమైనా ఏ రకంగా ఆర్థికంగా ఏది తోసిన విధంగా సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఇంతమంది మిత్రులు ఒకే మాట అనగానే అందరూ వికసింది. వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నా. ఇంతటితో ఆకుండా వీళ్ళని కొంత దృష్టి పెట్టుకొని మన పిల్లలుగా మన బిడ్డలుగా మన మిత్రుడి బిడ్డలైనా మన బిడ్డలైనా ఒకటే వాళ్ళకి ఏదో రకంగా సహాయం చేస్తామని మీ అందరి ద్వారా తెలుపుతున్నాం.